Hello foodies, welcome to Vismai food. Ivalti special world famous French toast. French toast ni rakarakalaga chestarandi pranthanni manishini batti. Nenu France vellinappude naaku kuda asalaina French toast ante ento teliyajeppadu chef. Atani secret recipe ni nenu meeku parichayam chestunanu. Appati daaka nenu edo French toast anukoni tintunnadanta baradur ani ardhamaipoyindi. The best ante best French toast vachi teerutundi meeku. Let's start Vismai food special French toast recipe. ముందు ఖచ్చితంగా వెడల్పుగా ఉన్నటువంటి ఇలాంటి ట్రేలో 2 eggs తీసుకోండి. ఇందులో 1/2 కప్ పాలు, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే అచ్చంగా 1/3 కప్ పాలే వాడుకోండి, పచ్చివే. ఇంకా 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ బెస్ట్. అలాగే 1 టీ స్పూన్ వనీలా ఎసెన్స్, చిటికెడు సాల్ట్, 1 1/3 చిటికెడు దాల్చిన చెక్క పొడి, 1/2 చిటికెడు జాజికాయ పొడి కలిపి వేశాను నేను. మీరు కావాలంటే అచ్చంగా దాల్చిన చెక్క పొడి వాడండి. దీన్ని బాగా అంటే బాగా బీట్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ బ్యూటిఫుల్ టెక్స్చర్ని ఇస్తుంది, బ్రౌన్ షుగర్ ఎక్సలెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది, ఇంకా జాజికాయ పొడి ఫెంటాస్టిక్ అరోమాని ఇస్తుంది. జాజికాయ పొడి అనేది అబ్సల్యూట్లీ నాట్ వేస్ట్. మీరు కావాలంటే అచ్చంగా దాల్చిన చెక్క పొడి వాడుకోవచ్చు. బాగా బీట్ చేసాక ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్. దాని మీద 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించండి. బటర్ కరిగేలోగా చూడండి, ఇలాంటి థిక్ స్లైస్ ఉన్నటువంటి శాండ్విచ్ బ్రెడ్ని మాత్రమే వాడాలి. దీన్ని ఎగ్లో ఒక్కొక్క సైడ్ 10 సెకండ్ల చొప్పున ముంచి ఫ్లిప్ చేసి మరోవైపు కూడా నానబెట్టి తీసుకోండి. ఈ శాండ్విచ్ బ్రెడ్ నేను తయారు చేసిందండి, బాగుందా? త్వరలో నేను ఈ రెసిపీని పోస్ట్ చేస్తాను. అసలైన ఫ్రెంచ్ టోస్ట్కి బ్రియోష్ అనే బ్రెడ్ వాడాలి. బ్రియోష్ బ్రెడ్ హైదరాబాద్లో కొన్ని స్టార్ హోటల్స్లోనే దొరుకుతుంది. ఇప్పుడు ఆ బ్రెడ్తో నేను చెప్తే ఎవరికి దొరకదు, కాబట్టి నేను శాండ్విచ్ బ్రెడ్తో చేసేస్తున్నాను. ఇలా 2 వైపులా నానాక వెంటనే పెనం మీద వేసుకోండి. మాక్సిమం 30 సెకండ్స్ కంటే బ్రెడ్ నానిందా విరిగిపోతుంది. నేను వేసిన ఈ 2 గుడ్లకి సుమారుగా 6 స్లైసెస్ వస్తాయి. అసలుకి పెనం మీద వేసిన బ్రెడ్ స్లైస్ని మీడియం ఫ్లేమ్ మీద బటర్ వేసుకుంటూ ఎర్రగా కాల్చుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బటర్ పడుతుంది 2 స్లైసెస్కి. మళ్ళీ చెప్తున్నాను, నాన్ స్టిక్ ప్యాన్ ఇస్ ద బెస్ట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇలాగే మిగిలిన వాటిని కూడా వీటిని వేడివేడిగా మాపిల్ సిరప్తో సర్వ్ చేసుకోండి. మాపిల్ సిరప్ ఆన్లైన్లో దొరుకుతుంది. ఒకవేళ మాపిల్ సిరప్ లేని వారు హనీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా ఈ వరల్డ్ ఫేమస్ రెసిపీ. నేను మీకు ఒథెంటిక్ రెసిపీ ప్రజెంట్ చేశాను. నా టిప్స్, నా కొలతలతో మీరు చేస్తే బెస్ట్ ఫ్రెంచ్ టోస్ట్ని ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలనేంత బాగుంటుందండి ఇది. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అలాగే మీరు డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.